మరి ఈ దేశంలో ఇక్కడ మనము ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు నేను ఎప్పుడైనా అబుదాబీ కానీ దుబాయ్ కానీ ఎప్పుడైనా వెళ్తే పెట్రోల్ స్టేషన్స్ ఉంటాయి కదా, పెట్రోల్ బంకులో ఆగుతూ ఉంటాం. మధ్యలో ఆగినప్పుడు ఒక రెస్టారెంట్ ఉంటాయి మ్యాక్సిమం కొన్ని, సీషెల్ అని ఒక రెస్టారెంట్ ఉంటుంది. ఆ సీషెల్ రెస్టారెంట్లో మీరు ఒకవేళ మరి దాని క్యాప్షన్ అంతా లేదని నేను ఒక బాటిల్లో చూశాను, డ్రింక్ ఉంటుంది మోజిటో అని, ఆ యొక్క డ్రింక్ మనం తీసుకుంటే దాని మీద ఒక స్లోగన్ ఉంటుంది, ఒక పేరు సీషెల్ అని రాసి దాని క్రిందన ఏముంటుందంటే మేక్స్ లైఫ్ టేస్టియర్, మేక్స్ లైఫ్ టేస్టియర్, జీవితాన్ని మధురంగా మారుస్తుంది అనేటువంటి క్యాప్షన్ ఉంటుంది ఆ బాటిల్ మీద. మేక్స్ లైఫ్ టేస్టియర్, జీవితాన్ని మాధుర్యంగా మారుస్తుంది. ఆ మొజిటో మన జీవితాన్ని మాధుర్యంగా మారుస్తుందో లేదో మనకే తెలియాలి కదా. అయితే ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ కూడా, ఇక్కడున్న మీరందరూ కూడా మా జీవితం మధురంగా ఉండాలని కోరుకుంటారు నాకు తెలిసి కదా. ఈ సంవత్సరంలో మా జీవితం చాలా మధురంగా ఉండాలి, మాధుర్యంగా ఉండాలని కోరుకునే వారు మీలో చాలామంది ఉండి ఉండొచ్చు. అయితే ఒకవేళ ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన మనమందరము కూడా మన జీవితాలు మాధుర్యంగా ఉండాలని కోరుకుంటే కనుక ఈ రోజున ఒక వాక్యంలో నుంచి దాన్ని మనం ఆలోచిద్దాం. ఉండాలంటే అలాంటి స్థితిలో మనము ఏమి చేయాలి అనేది. అయితే ఈ రోజున నా యొక్క వాక్య అంశం ఏమిటంటే తృప్తిపరచే దేవుడు, తృప్తిపరచే దేవుడు. యిర్మీయా గ్రంథము 31:3, బుక్ ఆఫ్ యిర్మీయా chapter 31:3. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను, గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. మరొక వాక్యాన్ని కూడా చదువుతాం అదే అధ్యాయంలో 14:14, క్రొవ్వుతో యాజకులను సంతోషపరచదను, నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నొందుదురు, ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. దేవుడు మనకు ఇస్తున్నటువంటి వాగ్దానం, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను, విడువకని ఎడల కృప చూపుచున్నాను. మరొక మాట ఆయన చెప్తున్నాడు, నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నొందుదురు. దేవుడు మనలను తృప్తిపరుస్తాను అనేటువంటి మాట ఇక్కడ చెప్తూ ఉన్నాడు. 1998 సమయంలో పెప్సీ డ్రింక్కి యాడ్ వచ్చేది, మీ అందరికీ కూడా తెలుసు అనుకుంటా పెప్సీ కదా. ఆ యొక్క యాడ్ అయిపోయిన తర్వాత పెప్సీ అని టైటిల్ వచ్చిన తర్వాత క్రిందన ఒక పేరు వచ్చేది, ఏ దిల్ మాంగే మోర్, ఏ దిల్ మాంగే మోర్. ఏంటి క్యాప్షన్కి అర్థం ఏంటంటే, హృదయం ఇంకా కోరుకుంటుంది, నీ హృదయం ఇంకా కోరుకుంటుంది. ఇది నిజం. ఎందుకు దిల్ మాంగే మోర్ అని అన్నాడంటే, మనిషికంట తృప్తి అనేది ఎక్కడ కూడా దొరకదు. మనిషికి ఎంత చేసినా సరే, ఎంత పొందుకున్నా సరే, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలని మాత్రమే ఉంటుంది. ఏదైనా టాప్ లెవెల్కి వెళ్ళిన తర్వాత కూడా ఇంకా దాన్ని కాపాడుకోవడానికి భయపడాలి, లేదంటే దాన్ని పడుపు ఎవరైనా తీసేసుకుంటారేమో అని భయపడతారు. తప్పించి అక్కడితో సాటిస్ఫై అయ్యేవారు లేరు. షారుఖ్ ఖాన్ ఒక ఇంటర్వ్యూలో అటెండ్ అయినప్పుడు అతన్ని అడిగారు, ఒక ఇంటర్వ్యూ చేసేవాడు కరణ్ థాపర్ అనేటువంటి వ్యక్తి, మీరు చాలామందికి రోల్ మోడల్ కదా, చాలా గొప్ప స్థాయిలోనికి మీరు వెళ్ళారు కదా, మరి నెంబర్1 హీరో కాబట్టి మీకు ఎలా ఉన్నది ఆ ఫీలింగ్ అని చెప్తే, షారుఖ్ ఖాన్ చెప్పినటువంటి మాట ఏమిటంటే, నాకు చాలా భయం ఎక్కువ, సిగ్గు ఎక్కువ నాకు, అయితే నేను నెంబర్1 స్థాయిలోనికి వెళ్ళానని మీరంతా అనుకుంటారు, కానీ ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత దాన్ని కాపాడుకోవడం కోసం చాలా కష్టాలు పడాలి, ఆ స్థాయి ఎక్కడ జారిపోతుందని చెప్పి, కాబట్టి నాకు ఇలాంటివన్నీ కూడా ఇష్టం లేదు అని చెప్పి, తర్వాత ఇన్ని ఉన్నా సరే నా జీవితంలో తృప్తి లేదు అని చెప్పాడు. నేను చాలామందికి రోల్ మోడల్, నేను టాప్ హీరోని, నెంబర్1 ప్లేస్లో ఉన్నాను, నన్ను చాలామంది రోల్ మోడల్గా తీసుకుంటారు, కానీ నా జీవితంలో నాకు తృప్తి లేదు అని ఆ ఇంటర్వ్యూలో షారుఖ్ ఖాన్ చెప్పాడు. ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, మానవ జీవితంలో తృప్తినిచ్చేది ఏదైనా ఉందంటే ఏదీ లేదు.
మేబీ ఒకవేళ ఏదైనా పని చేస్తే దాని ద్వారా నేను తృప్తి పొందుతాను అని మనం అనుకుంటామేమో, కానీ దానివల్ల మనకు తృప్తి కలగదు. తర్వాత మరలా ఇంకొకటి ఏదో చేయాలని అనుకుంటాం. అందుకే ఏ దిల్ మాంగే మోర్, నీ హృదయం ఇంకా కోరుకుంటుంది. అయితే ఈ దేవుడు ఇక్కడ వాక్యంలో ఏం చెప్తున్నాడు తెలుసా? నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నొందుదురు. యేసుక్రీస్తు వారు ఈ సంవత్సరంలో నీతో నాతో చెప్తున్నటువంటి మాట, నేను మిమ్ములను తృప్తిపరుస్తాను అనేటువంటి మాట ఆయన చెప్తూ ఉన్నాడు. అయితే ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన మనమంతా కూడా చాలా ప్రణాళికలు వేసుకుంటాం. అది చేయాలి, ఇది చేయాలి, లేదంటే దేవుని కోసం వాడబడాలనో, లేదంటే మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ పెరగాలనో, లేదంటే ఇంకా అభివృద్ధి చెందాలని రకరకాల ప్రణాళికలు మనం వేసుకుని చాలా మంచి జీవితాన్ని కోరుకుంటూ ఉంటాం. ముందు చెప్పాను కదా, జీవితాన్ని మధురంగా మార్చుకోవాలని కోరుకుంటూ ఉంటారు. అయితే ఈ చదివినటువంటి అధ్యాయంలో దేవుడు మనకు ఒక మంచి వాగ్దానాన్ని ఇచ్చాడు. అంత మాత్రమే కాదు కానీ, నేను మిమ్మలను తృప్తిపరుస్తాను అనేటువంటి మాట దేవుడు చెప్తూ ఉన్నాడు. అయితే మనము తృప్తి కలిగిన జీవితాన్ని జీవించాలంటే ఏమి చేయాలనేది కూడా ఈ యొక్క అధ్యాయంలో మనకు కనిపిస్తున్నది. అవి మనము ఈ రోజున ఆలోచిద్దాం. దేవుడు మనలను తృప్తిపరుస్తాను అని చెప్తున్నాడు. ఆ తృప్తి కలిగినటువంటి జీవితాన్ని ఈ సంవత్సరంలో నువ్వు నేను జీవించాలంటే ఏమి చేయాలో కొన్ని విషయాలు చెప్పాడన్నమాట ఆ మిగిలిన వచనాల్లో దేవుడు. వాటిని మనము ఆలోచిద్దాం. ఇక్కడున్న మనమంతా కూడా ఈ సంవత్సరంలో తృప్తి కలిగినటువంటి జీవితాన్ని జీవిద్దాం. నీ జీవితంలో నీకు తృప్తి కలగాలి, నీ జీవితం ద్వారా దేవుడు కూడా తృప్తిపరచబడాలి. ముందు చెప్పిన విషయాల్లో నేను చెప్పింది ఎందుకు అయి చెప్పానంటే ఎగ్జాంపుల్స్, ఈ లోకంలో అలాంటివేవి కూడా నీకు నాకు తృప్తినివ్వవు, అది జస్ట్ స్లోగన్ కోసం. అయితే ఈ పెప్సీ యాడ్లో చెప్పినటువంటి మాట నిజం, మనిషికి తృప్తినిచ్చేది ఏది కూడా లేదు. నీకు దాహం వేస్తుంది, దాహం వేసిన తర్వాత పెప్సీ తాగుతావేమో, ఇంకా మళ్ళీ ఇంకోటి కావాలని అనిపించవచ్చు. సో నీకు తృప్తి అనేది మనకు దొరకదు. కానీ నిజమైనటువంటి తృప్తి ఎక్కడ దొరుకుతుంది, ఎలా దొరుకుతుంది అనేది దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. వాటిని మనం ఒకసారి ఆలోచించుకుందాం. అయితే తృప్తి కలిగినటువంటి జీవితాన్ని మనము జీవించాలంటే అదే యిర్మీయా గ్రంథము 31:4 ఒకసారి మనము చదువుదాం. చాప్టర్ 31:4, ఇశ్రాయేలు కన్యక నీవు కట్టబడునట్లు నేనిక మీదట నిన్ను కట్టింతును. చాలండి, ఆ ఒక్క లైను మనం చదువుదాం. ఇశ్రాయేలు కన్యక నీవు కట్టబడునట్లు నేనిక మీదట నిన్ను కట్టింతును. మొట్టమొదటి విషయం, తృప్తి కలిగినటువంటి జీవితాన్ని నువ్వు నేను జీవించాలంటే మొదటిగా మనము చేసుకోవాల్సినటువంటి పని, లేదంటే దేవుడు మనతో చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, నీవు కట్టబడాలి, నీవు నేను కూడా కట్టబడాలి. నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన మనమందరము కూడా ఆత్మీయ జీవితంలో మనము కట్టబడాలి. అక్కడ దేవుడు చెప్తున్నాడు, నువ్వు కట్టబడితే బాగుంటుందేమో, లేదంటే నువ్వు కట్టబడాలని నాకు ఉంది, ఇలా మాట్లాడలేదు. అక్కడ ఒకే మాట చెప్తున్నాడు, నేను నిన్ను కట్టింతును. అక్కడ స్టేట్మెంట్ ఇచ్చాడు, అంటే ఆ పని జరిగిపోద్ది అంతే. అందులో మళ్ళీ అవకాశాలు ఏమైనా ఉన్నాయా, వీలైతే తర్వాత వచ్చి కట్టబడతానులేండి, తర్వాత చూసుకుందాంలే, ఇలాంటివి ఏవి కూడా లేవు. దేవుడు క్లియర్గా చెప్తున్నాడు, నేను నిన్ను కట్టింతును. అయితే ఈ మాటను ఒకసారి మనం ఆలోచిద్దాం. నేను నిన్ను కట్టింతును అనేటువంటి మాట అర్థము ఏమిటంటే, ఎందుకు ఈ మాట అంటున్నాడు దేవుడు అని ఒకసారి మనం ఆలోచిస్తే కొంచెం డీప్గా ఆలోచిద్దాం. నేను నిన్ను కట్టింతును, ఇంకో కొంచెం క్లియర్గా అక్కడ మాటలో మనం చూసినట్లయితే, నీవు కట్టబడినట్లు నేను ఇక మీదట నిన్ను కట్టింతును అంటే ఏమిటంటే, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కట్టబడి లేదు మాట కదండి. కట్టబడి లేదు అనగా పడిపోయినటువంటి స్థితిలో ఉంది. ఎవరు? ఇశ్రాయేలు కన్యక అని అక్కడ పిలుస్తూ ఉన్నాడు మాట. అయితే దేవుడు చెప్తున్నటువంటి యొక్క వాక్యములో మనకు అక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఏమిటంటే, నీవు పడిపోయిన స్థితిలో ఉన్నావు కాబట్టి నీవు మరలా తిరిగి కట్టబడాలి, నేను నిన్ను కట్టిస్తాను, నేను నిన్ను మరలా తిరిగి కట్టిస్తాను అని చెప్తూ ఉన్నాడు. అయితే తృప్తి కలిగినటువంటి జీవితాన్ని నీవు నేను కూడా జీవించాలంటే దేవుడు మన నుంచి కోరుకుంటున్నటువంటి మొదటి విషయము, మనము కట్టబడాలి, మనము కట్టబడాలి. ఇప్పుడు మన ఆత్మీయ జీవితం కోసం ఒకసారి ఆలోచించుకుందాం. మన ఆత్మీయ జీవితంలో గతించిన సంవత్సరంలో ఎన్నిసార్లు పడిపోయావు? కట్టబడిన స్థితిలో ఉందా, లేదంటే పడిపోయిన స్థితిలో ఉందా, లేదంటే ఎక్కడైనా నాశనమైపోయినటువంటి స్థితిలో ఉందా మన ఆత్మీయ జీవితం అనేది మనము ఆలోచిద్దాం. దేవుని యొక్క వాక్యం ద్వారా మనం చూసుకున్నట్లయితే కొన్ని విషయాలు మనం చూద్దాం.
ఏ ఏ విషయాల్లో మనము కట్టబడాలి, వాక్యము ద్వారా మనము కట్టబడాలి. మన ఆత్మీయ జీవితము దేని ద్వారా కట్టబడుతుందంటే వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా. రెండు కూడా సరి సమానంగా ఉండాలి. ప్రార్థన ఎక్కువైపోయి వాక్యం తగ్గిపోకూడదు, వాక్యం ఎక్కువైపోయి ప్రార్థన తగ్గిపోకూడదు. రెండు కూడా సమానంగా ఉండాలి. నీ ప్రార్థన జీవితం కరెక్ట్గా ఉండాలి, అదే లెవెల్లో నీ ఆత్మీయ వాక్య జీవితం కూడా. వాక్యాన్ని చదవడం విషయంలో, వాక్యాన్ని ధ్యానించడం విషయంలో, వాక్యాన్ని విని దానిని జీవితానికి అన్వయించుకోవడం విషయంలో, ఇవన్నీ కూడా ఈక్వల్గా ఉండాలి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువగా ఉండకూడదు. వాక్యములో కట్టబడాలి. వింటున్న వాక్యము నీ హృదయం లోపలికి పంపించుకుంటున్నావా, లేదంటే పైపై నుంచే వెళ్ళిపోతుందా? ఒకసారి ఆలోచించు. చాలా మీటింగ్స్కి మనం అటెండ్ అవుతామేమో, చాలా యానివర్సరీస్కి మనం వెళ్ళిపోతూ ఉంటామేమో, చాలా పెద్ద పెద్ద దైవజనుల యొక్క వాక్యాలు మనం వినేస్తూ ఉంటామేమో, కానీ అందులో ఎన్నిసార్లు ఎంత వాక్యం నీ లోపలికి వెళ్ళింది? దేవుని యొక్క వాక్యము విత్తబడుతున్నప్పుడు ఆ వాక్యం నీ చెవులలో నుంచి నీ హృదయంలోనికి పంపించుకుని, ఇలాంటి జీవితము నాది ఉందా లేదా అని చెప్పి పరిశీలన చేసుకోవాలి. అది మనము చేయాల్సినటువంటి పని. అప్పుడు నీ జీవితం ఎలాంటి స్థితిలో ఉందో నీకు తెలుస్తుంది. అందుకే దేవుడు వాక్యాన్ని అర్థంతో పోల్చాడు. ఆ వాక్యం అనే అర్థాన్ని నీవు చదువుతూ ఉన్నప్పుడు, ఆ అర్థం ముందు నీవు నిలబడినప్పుడు నీ జీవితం ఏమిటో ఆ వాక్యం చూపిస్తుంది. అప్పుడు నీ జీవితాన్ని సరిచేసుకోవడానికి నీకు అర్థమవుతుందన్నమాట. ఇదిగో ఇక్కడ నేను మారాలి, ఫలానా విషయంలో నేను మారాలి, ఇక్కడ నేను మారాలి, ఈ విషయాలు అప్పుడు మనకు అర్థమవుతూ ఉంటాయి. అందుకే వాక్యములో మనము కట్టబడాలి. రెండవది సహోదర ప్రేమలో ఒకవేళ పడిపోయి ఉన్నావా గతించిన సంవత్సరంలో? నేను యేసుక్రీస్తును నమ్ముకున్నాను, విశ్వాసిని, దేవుని బిడ్డను అని చెప్పుకుంటూ ఉన్నావేమో, కానీ నీ తోటి వారి పట్ల నీవు ప్రేమను చూపించలేకపోతున్నావేమో. యేసుక్రీస్తు వారు ఎలాగైతే ప్రేమించాడో అలాంటి ప్రేమ నీలో నాలో కూడా లేదేమో. ఒకవేళ అలాంటి పరిస్థితిలో మనం ఉన్నట్లయితే కనుక ప్రేమ విషయంలో మరలా తిరిగి కట్టబడదాం. మరొక విషయం ఐక్యతలో. ఐక్యత అనేది చాలా అవసరం దేవుని బిడ్డలుగా, సంఘములో మరి ముఖ్యంగా సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని నమ్ముకున్నటువంటి మనమంతా కూడా ఇలాంటి ఐక్యత కలిగి వెళ్ళాలి. ఎంతమందిలో ఐక్యత ఉంది మరి ఇక్కడ ఉన్నవారిలో? చిన్న చిన్న విషయాలకే ఐక్యత కోల్పోయి ఒకరినొకరు దూషించుకునే స్థితిలో ఉన్నామా? ఒకరి మీద ఒకరు తిట్టుకునే పరిస్థితులకు వెళ్ళిపోతున్నారా? ఇంకో నాకు అది ఇవ్వలేదు, నాకు ఇది ఇవ్వలేదు, ఇవన్నీ కూడా తుచ్చమైనటువంటివి, లోకపరమైనటువంటి. ఒకసారి ఆలోచించండి, దేవుని నమ్ముకున్నటువంటి నీవు నేను కూడా ఈ బయట వాటి విషయంలో పట్టించుకోకూడదు ఎక్కడ కూడా. అవి ఈరోజు ఉంటాయి, రేపు పొద్దున వెళ్ళిపోతాయి, కానీ నీ ఆత్మీయ జీవితం అనేది కరెక్ట్గా ఉండాలి ఎప్పుడు కూడా దేవుని ఎదుట. మన ఆత్మీయ జీవితం దేవుడు ఆనందించే స్థితిలో మన అది అయి ఉండాలి. ఒకవేళ అలాంటి ఐక్యతను పాడు చేసే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే వాటిని అక్కడితోటే విడిచిపెట్టేయాలి. ఒకవేళ విడిచిపెట్టకపోతే అది నీ ఆత్మీయ స్థితిని నాశనం చేస్తుంది, అది తగ్గించేస్తుంది నీ ఆత్మీయ స్థితి, దానివల్ల పాడైపోతుంది. ఒకవేళ అలాంటి స్థితిలో ఉన్నట్లయితే ఐక్యతలో మనం కట్టబడాలి. మరొకటి పరిశుద్ధతలో కట్టబడాలి. పరిశుద్ధతలో దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలంగా పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైనది అంట క్రైస్తవులుగా మన జీవితాల్లో. ఒకవేళ ఆ పరిశుద్ధమైన జీవితం మనలో లేనట్లయితే కనుక ఆ విషయంలో మనము కట్టబడాలి. ముందుగా చెప్పినట్లు ప్రార్థన జీవితంలో కూడా మనము కట్టబడాలి. దేవుడు చెప్తూ ఉన్నాడు, నిన్ను నేను కట్టింతును, దేవుడు కడతాను అని చెప్తున్నాడు. అయితే నీవు ఇది కట్టుకోవడానికి నువ్వేమి కూడా కష్టపడాల్సిన అవసరం లేదు. కట్టుకోవాలంటున్నారు కదా, నేనేం చేయాలంటే నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. దేవుని ఎదుట నువ్వు ఒక ప్రార్థన చేయి చాలు. దేవుడు చెప్తున్నాడు, నేనే నిన్ను కడతాను, నువ్వు నేను కూడా దేవుని మీద ఆధారపడితే చాలు, ఆధారపడితే చాలు. ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నేను నిన్ను కట్టింతును. ఎందుకు? అక్కడ పడిపోయి ఉంది వారి యొక్క స్థితి, పడిపోయి ఉంది కాబట్టి దేవుడు మరలా చెప్తున్నాడు, నువ్వు కట్టబడాలి. తృప్తి కలిగిన జీవితాన్ని నీవు నేను జీవించాలంటే ఈ రోజున మనము ఆలోచించుకుందాం, మన జీవితాలు సరిచేసుకోవడానికి ప్రయత్నిద్దాం. మొట్టమొదటిగా మనము కట్టబడాలి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరము కూడా నీ ఆత్మీయ స్థితి, నా ఆత్మీయ స్థితి ఎలా ఉంది గతించిన సంవత్సరంలో, ఎక్కడెక్కడ పడిపోయావు, ఒకవేళ పడిపోయినటువంటి స్థితిలో ఉంటే కనుక ఈ రోజున కట్టబడదాం. ఆ కట్టబడడానికి నువ్వు దేవుని మీద ఆధారపడితే చాలు. దేవుడు చెప్తున్నాడు, నేనే నిన్ను కట్టిస్తాను అని చెప్తున్నాడు. రెండవ విషయం అదే నాలుగవ వచనంలో మిగిలిన లైన్లో మనకు కనిపిస్తుంటుంది, నీవు మరలా తంబూరలను వాయింతువు,
సంభ్రమ పడువారి నాట్యములలో కలిసెదవు అనేటువంటి మాట చెప్తున్నాడు. రెండవ విషయం ఏమిటో తెలుసా? సంతోషించాలి, సంతోషించాలి. నీవు మరలా తంబూరలను వాయింతువు, అంటే సంగీత వాయిద్యాలు వాయిస్తావు. తర్వాత సంభ్రమ పడువారి నాట్యములలో కలిసేదవు, అంటే నాట్యాన్ని చేస్తావు. రెండు విషయాలు మనకు కనిపిస్తున్నాయి. సంగీత వాయిద్యాలు వారు వాయిస్తారు, తర్వాత నాట్యములు ఆడతారంట. ఈ రెండు విషయాలు ఎక్కడ జరుగుతాయో తెలుసా? ఆనందం ఉన్న చోట జరుగుతాయి, సంతోషం ఉన్న చోట జరుగుతాయి. సంతోషం ఉన్నటువంటి స్థలములో సంగీత వాయిద్యాలు వాయిస్తూ ఉంటారు, అక్కడ నాట్యం ఆడుతూ ఉంటారు. ఈ రెండు కూడా సంతోషకరమైనటువంటి విషయాలు జరిగినప్పుడు జరుగుతూ ఉంటాయన్నమాట. సంగీతము, నాట్యము, సంబరాలు ఇవన్నీ కూడా చేస్తావు అని చెప్తూ ఉన్నాడు. అంటే దాని ద్వారా మనకు అర్థమయ్యే ఒక విషయం ఏమిటంటే, సంతోషించాలి మనము, మనము సంతోషించాలి. నీవు సంతోషించేలాగా నేను చేస్తాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు మాట. ఇక్కడ కూడా మరొక మాట మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, అక్కడ సంతోషం లేదు మాట, అక్కడ సంతోషం లేదు. ఒకవేళ అక్కడ సంతోషం ఉన్నట్లయితే దేవుడు ఈ మాట చెప్పాల్సిన అవసరం లేదు. అయితే దేవుడు చెప్తున్నాడు, నీవు సంతోషిస్తావు. ఒకవేళ నీ జీవితంలో సంతోషం లేదేమో, సంతోషము కోల్పోయినటువంటి స్థితిలో ఒకవేళ ఉన్నావేమో, అలా ఉన్నటువంటి స్థితిలో ఉంటే కనుక నేను చెప్తున్నాను, నిన్ను మరలా సంతోషింపచేస్తాను, నీకు మరలా నేను ఆనందాన్ని ఇస్తాను అని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. గతించిన సంవత్సరంలో ఒకవేళ సంతోషాన్ని కోల్పోయినటువంటి స్థితులు నీలో ఉన్నాయా? సంతోషము దుఃఖముగా మారినటువంటి పరిస్థితులు ఒకవేళ నీవు ఎదుర్కొని ఉన్నావా? ఒకవేళ అలాంటి పరిస్థితులు ఉంటే దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు, నిన్ను మరలా సంతోషించేలాగా చేస్తాను, నేనే నీకు సంతోషాన్ని ఇస్తాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈ రోజుని యొక్క వాక్యం ద్వారా ఒకసారి మనల్ని మనము పరిశీలన చేసుకుందాం. మన జీవితంలో దేవుడు మరొక మాట ఇస్తూ ఉన్నాడు, నిన్ను సంతోషింపజేస్తాను, నిన్ను నేను కడతాను, రెండవది నేను నిన్ను సంతోషింపజేస్తాను, నీకు సంతోషాన్ని నేను ఇస్తాను అనేటువంటి మాట దేవుడు చెప్తూ ఉన్నాడు మాట. సో మన జీవితంలో ఒకసారి మనము ఆలోచించుకుందాం. ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన మనము గతించిన సంవత్సరంలో సంతోషాన్ని కోల్పోయినటువంటి పరిస్థితులు ఒకవేళ నువ్వు ఎదుర్కొని ఉంటే, ఒకవేళ ఆనందము కోల్పోయినటువంటి పరిస్థితులు గుండా నువ్వు వెళ్ళుంటే, దుఃఖకరమైనటువంటి పరిస్థితులు గుండా నీవు వెళ్ళినట్లయితే కనుక దేవుడు చెప్తున్నాడు, నీకు నేను సంతోషాన్ని ఇస్తాను. నీవు తృప్తి కలిగినటువంటి జీవితాన్ని జీవించాలంటే నేను నీకు సంతోషాన్ని ఇస్తాను, నీవు సంతోషిస్తావు, నిన్ను నేను సంతోషపరుస్తాను అనేటువంటి మరొక మాట దేవుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. రెండు విషయాలు చూసాం. తృప్తిపరిచే దేవుడు, మనము తృప్తి కలిగినటువంటి జీవితాన్ని జీవించాలంటే ఏమి చేయాలో రెండు విషయాలు మనం చూసాం. ఒకటి కట్టబడాలి, రెండవది సంతోషించాలి. మూడవ విషయాన్ని మనము చూద్దాం. యిర్మీయా గ్రంథము 31:5 యిర్మీయా గ్రంథము 31:5 నీవు షోమ్రోను కొండల మీద ద్రాక్షవల్లులను మరల నాటుదువు, నాటువారు వాటి ఫలములను అనుభవించెదరు. నీవు షోమ్రోను కొండల మీద ద్రాక్షవల్లులను మరల నాటుదువు, నాటువారు వాటి ఫలములను అనుభవించెదరు. ఈ విషయాన్ని మరలా మనం ఆలోచిద్దాం. మూడవది ఏమిటంటే ఫలించాలి. అక్కడ దేవుడు మాట్లాడుతున్నటువంటి వాక్యములో షోమ్రోను కొండల మీద ద్రాక్షవల్లులను మరలా నాటెదవు అంటే ఏమిటి? ఆల్రెడీ అక్కడ ఒకప్పుడు పంటలు పండించారు, అయితే ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితి ఏమిటి? అక్కడ మరలా పంట పండట్లేదు, పంటలు పండట్లేదు. కాబట్టి చెప్తున్నాడు, మరలా అంటే ఒకప్పుడు నువ్వు అక్కడ నాటావు, ఇప్పుడు మరలా ఆ ద్రాక్షవల్లులను అక్కడ మరలా నాటుతావు. తర్వాత మరొక విషయం ఏమిటంటే నాటువారు, అనగా ఎవరైతే ఆ వ్యవసాయం చేస్తున్నారో వారు వాటి ఫలములను అనుభవించదురు. అంతవరకు వారి పరిస్థితి ఏమిటి? వారు నాటారు, అవి ఫలాలు వచ్చినాయి, కానీ ఆ ఫలములు వారు అనుభవించలేదు. ఇప్పుడు మరలా చెప్తున్నాడు, ఎవరైతే వాటిని నాటుతారో వారు వాటి యొక్క ఫలములను అనుభవిస్తారు. మరలా ద్రాక్షవల్లులు నాటుతారు, అంత మాత్రం మాత్రమే కాదు కానీ వాటి ఫలములను కూడా వారు అనుభవిస్తారు. అయితే అక్కడ ఉన్న పరిస్థితి ఏమిటి? అక్కడ ఫలించే జీవితం లేదు మాట, ఫలించే జీవితం లేదు. ఫలించడానికి అట్లీస్ట్ నాటబడాలి, నాటబడిన జీవితం కూడా లేదు. అందుకే దేవుడు చెప్తున్నాడు, నువ్వు మరలా
నాటుతావు, అంత మాత్రమే కాదు కానీ ఫలిస్తావు. ఇప్పుడు మన జీవితానికి దీన్ని అప్లై చేసుకుందాం. మన ఆత్మీయ జీవితంలో మన స్థితి ఫలవంత భరితంగా ఉందా? ఫలాలు ఇచ్చేటటువంటి స్థితిలో ఉన్నామా? మన ఫలములు ఎలాగున్నాయి? మన ఆత్మీయ జీవితాన్ని చూసి అనేక మంది దేవుని వద్దకు రాగలగాలి. ఇది దేవుడు నీ నుంచి నా నుంచి కోరుకున్నది. అయితే ఒకవేళ నిన్ను చూసి ఎవరైనా దేవునికి దూరం అయిపోతూ ఉంటే ఎక్కడో తప్పు ఉంది, సరి చేసుకోవాలి. నీ వలన దేవుని మందిరానికి ఎవరైనా దూరం అయిపోతూ ఉన్నట్లయితే, లేదంటే నిన్ను చూసి క్రైస్తవ్యం అంటే ఏంట్రా బాబు అని ఎవరైనా అనుకుంటున్నట్లయితే కనుక నీ జీవితం ఎక్కడో సరిలేదు, దాన్ని సరి చేసుకోవాలి. ఒకవేళ అలాంటి స్థితిలో ఉన్నట్లయితే కనుక దేవుడు చెప్తున్నాడు, నీవు ఫలించాలి. ఏమి ఫలించాలి అంటే ఆత్మ ఫలములు ఫలించు, నీతి ఫలములు ఫలించు, ఇంకా కొన్ని ఫలములు వాక్యములు మనకు కనిపిస్తూ ఉన్నాయి. దేవుణ్ణి నమ్ముకున్న మనము ఫలవంత భరితంగా ఉండాలి. ఎక్కడ మొదలు పెట్టావో అక్కడే ఉంటే దానివల్ల ఏ ఉపయోగం కూడా లేదు. సంవత్సరాలు గతించిపోతున్నాయి, సంవత్సరాలు గతించిపోతున్న కొద్దీ నీ ఆత్మీయ స్థితి కూడా ఎదగాలి. నీవు దేవుని కోసం ఏదైనా ఒక పని చేయాలి. నీవు వెనక్కి తిరిగి చూసుకున్న తర్వాత దేవుని కోసం ఏం చేసావంటే ఏదైనా ఒక విషయమైనా కనిపించిందా? నువ్వు పుట్టి ఇన్ని సంవత్సరాలు అయింది, ఇక్కడ ఉన్నవారిలో చాలామంది 20, 30, 40, 50 సంవత్సరాలు అయి ఉండొచ్చు. మీరు పుట్టి దేవుణ్ణి నమ్ముకున్న ఒకవేళ 10, 15, 20 ఇలా ఎన్ని సంవత్సరాలు అయి ఉండొచ్చు. మరి ఇన్ని సంవత్సరాలు ఒక్కసారి వెనక్కి తిరిగి దేవుని కోసం నేనేమి చేశాను అని ఒక్కసారి ఆలోచించు. ప్రతివారం చచ్చికొస్తున్నాను అని చెప్పొద్దు, పాటలు పాడుతున్నానని చెప్పొద్దు. ఇది అందరూ చేసేదే. నీకు నీవుగా వ్యక్తిగతంగా దేవుని కోసం ఎన్ని ఆత్మలు సంపాదించావు? ఎంతమందిని దేవుని కొరకు నడిపించావు? ఎంతమందికి సువార్త ప్రకటించావు? ఎంతమందికి దేవుణ్ణి పరిచయం చేయడానికి ప్రయత్నించావు? ఇది మనము ఆలోచించుకోవాల్సింది. ఫలవంత భరితమైన జీవితం ఇలా ఉంటుందన్నమాట. ఫలించే జీవితం ఇలాంటి స్థితిలో ఉంటుందన్నమాట. ఇంతవరకు నీ జీవితం ఎలా ఉందో మరి నాకు తెలీదు, కానీ ఇక నుండి అయినా సరే, ఈ సంవత్సరం నుండి అయినా సరే, ఫలించే జీవితాన్ని జీవించడానికి ఒక మంచి తీర్మానం తీసుకుంటావా? ఇది దేవుని యొక్క కోరిక. తృప్తికరమైనటువంటి జీవితాన్ని నీవు నేను కూడా జీవించాలంటే మనము ఫలించాలి. అండ్ ఈ విషయంలో మనం ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, నువ్వు మరలా నాటుతావు, నీవు మరలా వాటి ఫలములను అనుభవిస్తావు. దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. అయితే మనము చేయాల్సిన పని ఏమిటంటే ప్రయత్నించడమే. నువ్వు నేను ప్రయత్నిస్తే చాలు, దేవుడు చేస్తానని చెప్తున్నాడు. నీవు మరలా వాటిని నాటుతావు, వాటి ఫలములను అనుభవిస్తావు. తృప్తికరమైనటువంటి జీవితాన్ని జీవించడానికి దేవుడు చెప్తున్న ఈ మాట మన జీవితాలకు అప్లై చేసుకుందాం. ఫలించేటటువంటి జీవితం మనది కానట్లయితే గనుక, ఒకవేళ మన జీవితంలో ఇంతవరకు ఫలాలు లేనటువంటి స్థితిలో ఉన్నట్లయితే గనుక, దేవుడు నీకు నాకు ఇస్తున్నటువంటి వాగ్దానం, నీవు ఫలిస్తావు, నీవు మరలా ద్రాక్షవల్లను నాటుతావు అని చెప్తున్నాడు. మరి అందుకు తగినట్లుగా ఒక మంచి తీర్మానం తీసుకుని మనం ముందుకు వెళ్దాం. ఈ రోజున దేవా, నేను ఫలించేలాంటి జీవితాన్ని జీవించాలనుకుంటున్నాను, నేను ఫలవంత భరితంగా ఉండాలని నేను అనుకుంటున్నాను అని చెప్పి ఒక మాట దేవునితో మనం ఈరోజు మాట్లాడుకుందాం. తృప్తికరమైన జీవితాన్ని జీవించడానికి దేవుడు కొన్ని విషయాలు ఇక్కడ మాట్లాడుతున్నాడు, అవి చూస్తూ ఉన్నాం. మొదటి విషయం, మనము కట్టబడాలి. రెండవది, మనము సంతోషించాలి. మూడవది, ఫలించాలి. నాలుగవ మాట చూద్దాం చివరిగా, ఆరవ వచనంలో, ఎఫ్రాయిము పర్వతముల మీద కావలివారు కేక వేసి సియోనునకు మన దేవుడైన యెహోవా యొద్దకు పోవుదము రండని చెప్పు దినము నిర్ణయమాయను. నాలుగవ విషయం, సేవించాలి. సేవించాలి. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట, పర్వతముల మీద కావలి కాయువారు ఈ మాటలు చెప్తారంట. ఎలాగా? కేకలు వేసి సియోనుకి వెళ్దాం, మనమంతా కూడా దేవుని యొద్దకు వెళదాం, దేవుణ్ణి ఆరాధించడానికి మనమంతా కూడా వెళదామని చెప్పి ఒక రోజున వారు చెప్తారంట. ఆ దినము నిర్ణయమాయను అనేటువంటి మాట అక్కడ కనిపిస్తుంది. అంటే ఆల్రెడీ అది డిసైడ్ అయిపోయింది, దేవుడు దాన్ని నిర్ణయించేశాడు. ఆ సమయాన్ని, ఆ తేదీని దేవుడు నిర్ణయించేశాడు. అయితే సియోను అనగా మనకు అర్థమయ్యేది ఏమిటంటే దేవుని మందిరం. సియోనులో దేవుని యొక్క మందిరం ఉంది. దేవుని మందిరమునకు మనము పోదము రండి అని ప్రతి ఒక్కరు కూడా చెప్పుకుంటారంట. అయితే ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితి ఏమిటో తెలుసా? దేవుని మందిరానికి ఎవడో వెళ్ళట్లేదు, దేవునిని ఎవరు కూడా సేవించట్లేదు,
కాబట్టి దేవుడు చెప్తున్నాడు ఇలాగా చెప్పుకునే రోజు ఒకటి రాబోతుంది అనేటువంటి మాట చెప్తూ ఉన్నాడన్నమాట. అనగా అక్కడ ఇప్పుడు ఏమి జరగాలంటే దేవునిని సేవించాలి, దేవుణ్ణి పూజించాలి, దేవుని మందిరానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించాలి. ఇప్పుడు ఇది విషయాన్ని మన జీవితానికి అప్లై చేసుకుందాం. మనము దేవునిని సేవించే స్థితిలో ఉన్నామా లేదంటే లేదా అనేది మనము ఆలోచిద్దాం. గతించిన సంవత్సరంలో 2022 ఎంత సమయం దేవుని మందిరంలో నువ్వు గడిపావు, ఎన్ని ఆదివారాలు నువ్వు చర్చి మానేశావు, ఎన్ని శుక్రవార ప్రార్థనలకు నువ్వు మానివేసి బయటికి వెళ్ళిపోయావు, ఎంత సమయం వృధా చేసావు, ఎన్నిసార్లు నువ్వు ప్రార్థన చేయకుండా మానేశావు, ఇవన్నీ ఒకసారి ఆలోచించుకుందాం. ఇవన్నీ కూడా మనం ఆలోచించుకుందాం. దేవుడు చెప్తూ ఉన్నాడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఇదేనంట, దేవునిని సేవించే స్థితిలో వారు లేరు. అందువల్ల చెప్తున్నాడు ఇదిగో ఒక రోజు రాబోతుంది, ఆ రోజున అందరూ కూడా చెప్పుకుంటారు ఇదిగో మందిరానికి వెళ్దాం మనమంతా అని పిలుచుకుంటారంట. ఇంతవరకు వారి స్థితి ఏమిటంటే అలాంటి పరిస్థితి లేదు. అక్కడ దేవుని మందిరానికి ఎవరు వెళ్ళట్లేదు, దేవుణ్ణి సేవించట్లేదు, అందరూ కూడా ఎవరి ఆనందాన్ని వారు పొందుతూ ఉన్నారన్నమాట. అయితే ఇక నుండి అయినా దేవుని మందిరానికి ప్రార్థనలకు మనము వెళ్ళడానికి ఒక మంచి తీర్మానం తీసుకుందాం ఈ నూతన సంవత్సరంలో. ఎందుకంటే దేవుడు నీకు నాకు కూడా ఇంత కృప చూపిస్తూ ఉన్నాడు, నీ పట్ల నా పట్ల. మరి అలాంటప్పుడు నువ్వు నేను దేవుని కోసం ఏమివ్వగలుగుతున్నావు? దేవుడు ఇక్కడ చాలా ఏంటి ఫ్రీడమ్ ఇచ్చాడు మనకి ఈ దేశంలో కదా. ఆరాధన చేసుకోవచ్చు, క్యారల్స్ చేయవచ్చు, బయట స్టార్ పెట్టుకోవచ్చు, లైటింగ్ చేయవచ్చు. ఇక్కడే మా చర్చి విశ్వాసి ఒక బ్రదర్ ఉన్నారు, గత ఒక 2-3 నెలల క్రితం వచ్చాడు తను. నేను ఒకసారి మా ఇంటి దగ్గర ప్రార్థనలో చెప్పాను, మరలా చెప్తాను. నేను సౌదీలో పనిచేశాడు తను, అక్కడ మంచి జాబ్ షాలేమని వెనకాల సౌండ్ ఆపరేట్ చేస్తున్నాడు. తర్వాత ఈ దేశానికి వచ్చాడు, సౌదీలో ఉన్న పరిస్థితులు తను చెప్పాడు అన్నమాట. సౌదీలో ఇలాంటి చర్చ్ కాంప్లెక్స్లు లేవు, సౌదీ అరేబియాలో ఇలాంటి చర్చ్ కాంప్లెక్స్లు లేవు. బైబిల్ పట్టుకుని బయట తిరిగితే లోపల పెట్టేస్తారు జైల్లో, బైబిల్ కనిపించకూడదు. మనము ఊరు వెళ్తున్నప్పుడు తగిలించుకుంటాం కదా హ్యాండ్ బ్యాగ్, అలాంటి హ్యాండ్ బ్యాగేజ్లో బట్టలు అవి ఇవి పెట్టుకుని దాని మధ్యలో బైబిల్ పెట్టుకుని వెళ్ళేవారంట ప్రార్థనకి. స్వయంగా అబ్బాయే చెప్పాడు, నేను ఎక్కడో కల్పించి చెప్పట్లేదు, కావాలతే అయిపోయిన తర్వాత మీరే అడగండి అక్కడ ఎలా ఉండేది బ్రదర్ అని అడగండి. మధ్యలో బైబిల్ పెట్టుకుని వెళ్ళేవారంట. వాళ్ళు ఎక్కడ ప్రార్థన చేసుకునేవారు తెలుసా? అపార్ట్మెంట్లో ఎవరైనా ఫ్యామిలీస్ ఉంటారు కదా, అలాంటి ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్ళి బ్యాచిలర్స్ అంతా పురుషులంతా కూడా ఒక రూమ్లో గ్యాదర్ అవ్వి సరదాగా అక్కడ ప్రార్థన చేసుకుని వచ్చేయడమే. ఇలా పాటలు పాడడం లేదు, వాయిద్యాలు వాయించడం లేదు, వాక్యాలు చెప్పుకోవడం ఏం లేదు. అక్కడ గ్యాదర్ అవ్వి ఆ 4 ఉంటే 4, 5 ఉంటే 5 ప్రార్థన చేసుకుని వెళ్ళిపోవడమే. మరలా ఫ్యామిలీస్ ఎవరైనా ఉంటే వారు వేరే చోట గ్యాదర్ అవ్వి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఇలాగ జరుగుతున్నటువంటి సమయంలో అక్కడ రిలీజియస్ పోలీసులు ఉంటారు, మతపరమైనటువంటి పోలీసులు. వాళ్ళకి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ వచ్చి డౌట్ వచ్చి వస్తే కనుక వీరు ఏం చేస్తారంటే ఒక ఫ్లెక్సీ బ్యానర్ వేయించి హ్యాపీ బర్త్డే అని కానీ లేదంటే హ్యాపీ యానివర్సరీ అని కానీ ఏదో ఒకటి అక్కడ ఉంటుంది. తర్వాత కేక్ కానీ ఏదో ఒకటి రెడీగా ఉంటుంది. వాళ్ళు ఎవరైనా వస్తే ఎక్కువ మంది గ్యాదర్ అయినప్పుడు వారు చేసే పని ఏమిటంటే వెంటనే ఆ ఫ్లెక్సీ బ్యానర్ కట్టేసి ఆ కేక్ తీసుకొచ్చి ఒకరిని రెడీ చేసి ఉంచుతారు. ప్రతి వారం కూడా వాళ్ళు వచ్చాక నిలబడితే కేక్ కట్ చేస్తారు. ఏం జరుగుతుందంటే బర్త్డే పార్టీ సార్ అని చెప్తారు అన్నమాట. అలాగ చేసుకున్నటువంటి పరిస్థితుల్లోంచి తను ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ ఇంత ఫ్రీడమ్ ఉంటే చూసి చాలా ఆనందిస్తున్నాడు. అన్న అక్కడ అలాంటి పరిస్థితి లేదు మాకు, మేము గ్యాదర్ అయితే చాలా భయపడాల్సి వచ్చేది అని చెప్పి ఎప్పుడో ఒకసారి మొత్తం తెలుగు సంఘాలన్నీ కూడా కలిపి ఒక హోటల్లో పెడతారంట ఎప్పుడైనా మీటింగ్. అలా మీటింగ్ పెడితే ఆ మీటింగ్లో మాత్రం వాళ్ళు చూసుకుంటారు. ఆ యొక్క బాధ్యత ఎవరిదంటే హోటల్ ఓనర్ది. పోలీసులు ఎవరు మ్యాక్సిమం రాకుండా వాళ్ళు చూసుకుంటారు. సో అక్కడ మాత్రం ఇలాగ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసి సాంగ్స్ పాడి చేసుకుంటూ ఉంటారు. ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే దేవుడు నీకు నాకు ఇచ్చిన అవకాశం యొక్క విలువ కనీసం ఇప్పటికీ కూడా అర్థం కావట్లేదు మన వాళ్ళకి. ఇది అందుకోసం చెప్తున్నానమాట. దేవుణ్ణి నమ్ముకున్నాము, విశ్వాసం అని అంటాం కదా, కానీ దేవుడు నీకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చినా సరే దాన్ని వినియోగించుకోవడానికి ఎంతమంది రాలేదండి ఈ రోజున? మన సంఘం వాళ్ళు కూడా చాలామంది ఆలస్యంగా వచ్చారు. 3:15 ఇక్కడ ఉండమంటే నూతన సంవత్సరంలో మొదటి రోజున కూడా ఇంకా కొంతమంది మానేసారు, రాలేదు ఈరోజు. అవసరం లేదేమో దేవుడు.
అన్యుల కోసం నేను మాట్లాడలేదు, అన్యుల కోసం నేను మాట్లాడలేదు. బాప్తిస్మం తీసుకుని విశ్వాసులమని చెప్పుకుంటున్న వారే దేవుని మందిరములో లేకపోతే నువ్వు బయటికి వెళ్ళి ఏం సాక్ష్యం ఇస్తావు అన్యులకి? నిన్ను చూసి బయట వాళ్ళు ఏం మారుతారు? ఇంకా ఆయన నువ్వే రోడ్ల మీద తిరుగుతున్నావు అని పిలుస్తావా అంటాడు వాడు. దేవుడు ఎంత ఫ్రీడమ్ ఇచ్చి ఎంత చక్కటి అవకాశం ఇస్తున్నా సరే ఉపయోగించుకోలేకపోతున్నాం. ఇక్కడ చదివిన వాక్యంలో ఉన్న పరిస్థితి ఇదే. వారు దేవుణ్ణి సేవించట్లేదు, దేవుణ్ణి ఆరాధించలేని పరిస్థితులు ఉన్నారంట. అయితే దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నేను ఒక సమయాన్ని ఒక తేదీని నిర్ణయించాను, ఆ రోజున కొండల మీద నిలబడి ప్రతి ఒక్కరు కూడా కేకలు వేస్తారు, ఇదిగో సియోనికి వెళ్దాం రండి దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని ఆరాధించడానికి మనమందరం కూడా వెళ్దామని చెప్పి చెప్పుకుంటారంట. అలాంటి పరిస్థితి రాబోతుంది అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈ యొక్క మాట ద్వారా ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. గతించిన సంవత్సరంలో నువ్వు ఎలా జీవించినా సరే, అట్లీస్ట్ ఈ సంవత్సరం నుంచి అయినా సరే దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని వృధా చేయకుండా దేవుని మందిరంలో గడపడానికి ఇష్టపడు. మనుషులకు భయపడకు, మనుషులకు భయపడకు. అవకాశం ఉన్నప్పుడు సద్వినియోగం చేసుకుందాం, సద్వినియోగం చేసుకుని దేవుని మందిరంలో గడపడానికి ఇష్టపడదాం. నీవు కట్టబడి సంతోషించి ఫలించి దేవుణ్ణి సేవించాలి. ఇది దేవుడు చెప్తున్నటువంటి మాట. తృప్తికరమైన జీవితాన్ని నీవు ఈ సంవత్సరంలో జీవించాలనుకుంటే కనుక మొదటి విషయం కట్టబడాలి, రెండవది సంతోషించాలి, మూడవది ఫలించాలి, నాలుగవది సేవించాలి. ఎలా కట్టబడాలో మనము చూసాం. సంతోషం దేవుడు ఇస్తానని చెప్తూ ఉన్నాడు, కట్టడానికి కూడా నేనే కట్టతానని దేవుడు చెప్తూ ఉన్నాడు, ఫలించడానికి నేనే నీవు ఫలిస్తావు అని చెప్తున్నాడు దేవుడు. దేవుడు మరొక మాట చెప్తున్నాడు, దేవుణ్ణి సేవిస్తావు నువ్వు అని చెప్తూ ఉన్నాడు మాట. ఈ నాలుగు విషయాలు మనము ఆలోచించాం. ఈ నాలుగు ఒకవేళ మనము చేసినట్లయితే 13, 14 వచనాలు చదువుదాం. Verse 13 and 14. ఇప్పుడు ఈ నాలుగు విషయాలు నువ్వు నేను కూడా చేస్తే, దేవుడు చెప్తున్నాడు, నీ దుఃఖమునకు ప్రతిగా నేను సంతోషాన్ని ఇస్తాను, నీ విచారాన్ని కొట్టివేసి నీకు ఆనందాన్ని కలుగజేస్తాను. ఇప్పుడు కన్యకలు, యవనులు, వృద్ధులు అందరూ కూడా సంతోషిస్తారు. తర్వాత ఆయన చెప్తున్నాడు, నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి పొందుదురు. ఏమిటి ఈ ఉపకారములు అంటే? ఈ నాలుగు నిన్ను నేను కట్టిస్తాను, నీకు నేను సంతోషాన్ని ఇస్తాను, తర్వాత నువ్వు ఫలించేలాగా చేస్తాను, నాలుగవది నీవు నన్ను సేవించేలాగా చేస్తాను. ఈ ఉపకారములను నీవు చూసినప్పుడు నువ్వు తృప్తి పొందుతావు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. అయితే దేవుడు తృప్తిపరుస్తానని చెప్తున్నాడు. తృప్తి కలిగిన జీవితాన్ని ఈ సంవత్సరంలో ఒకవేళ జీవించాలని అనుకుంటున్నావా? అయితే కనుక ఇవన్నీ కూడా చెయ్యి. ఇవన్నీ జరగాలంటే కనుక మనము కూడా దేవుడు మనలను చూసి తృప్తి పడేలాంటి జీవితాన్ని మనము కూడా జీవించాలి. ఇక్కడున్న ప్రతి ఒక్కరితో దేవుడు తన యొక్క వాక్యంతో మాట్లాడుతూ ఉన్నాడు. మన జీవితాలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలన చేసుకుందాం. గతించిన సంవత్సరంలో ఎలా జీవించినా సరే, ఈ సంవత్సరంలో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఒక మంచి జీవితం కావాలని కోరుకునేవారే ఉంటారు. ఈ సంవత్సరంలో నాకు గతంలో జరిగిన బాధలు, కష్టాలు ఇవేమీ వద్దండి, చాలా మంచిగా వెళ్ళిపోవాలి, నా జీవితం ఆనందంగా ఉండాలి అని ఒకవేళ కోరుకుంటున్న వారు ఉన్నట్లయితే కనుక దేవుడు చెప్తున్నాడు, అలాంటి జీవితాన్ని నీవు జీవించాలంటే కనుక నేను నిన్ను తృప్తిపరుస్తాను. అయితే నీ జీవితాన్ని కొట్టుకో, నువ్వు సంతోషాన్ని పొందుకో, నువ్వు నన్ను సేవించు, తర్వాత నువ్వు ఫలించు అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈ యొక్క వాక్యం ద్వారా మనల్ని మనము ఒకసారి పరిశీలన చేసుకుందాం. మరి ముఖ్యంగా తృప్తి కలిగిన జీవితాన్ని జీవించడం, అదేవిధంగా దేవుడు నీ జీవితాన్ని చూసి తృప్తి పడేలాంటి జీవితాన్ని కూడా మనం జీవించాలి. ఇది కూడా దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు, ఓకే, మరి నీ వైపు నుంచి నువ్వేం చేయాలి? నువ్వేం చేయాలంటే దేవుడు నిన్ను చూసి తృప్తి పడాలి, దేవుడు నిన్ను చూసి సంతోషించాలి. అలాంటి జీవితాన్ని మనము జీవించగలగాలి. ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. డేవిడ్ బ్రైనార్డ్ అనేటువంటి ఒక దైవ సేవకుని యొక్క జీవితం. ఇతని యొక్క తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు. 14 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి డేవిడ్ బ్రైనార్డ్ అనాథ అయిపోయాడు. అతని తండ్రి బాగా డబ్బు ఉన్నటువంటి ధనికుడు, చాలా డబ్బు ఉండేది. అయితే అతను కనెక్టికట్ అనేటువంటి ప్రాంతంలో లెజిస్లేటర్గా పనిచేసేవాడు, డేవిడ్ బ్రైనార్డ్ యొక్క తండ్రి. అయితే చాలా ధనికుడు. 14 సంవత్సరాలు వచ్చేసరికి ఇతను అనాథ అయిపోయాడు. తర్వాత ఇతను కొంచెం అలాగే తల్లిదండ్రులు లేక అక్క ద్వారా పెంచబడ్డాడు. అతని అక్క అతనిని పెంచింది. 1739 సంవత్సరంలో July 12 ఇతను రక్షణ పొందాడు. 21 సంవత్సరాల వయసు ఉండగా అప్పుడు అతను ఒక మీటింగ్కి అటెండ్ అయ్యాడు.
అమెరికాలో అప్పుడే ఒక గొప్ప ఉజ్జీవము వచ్చింది. జోనథన్ ఎడ్వర్డ్స్ తర్వాత ఇంకా కొంతమంది ఒకరిద్దరు గొప్ప గొప్ప సేవకులు వాడబడేవారు. అలాగే ఒక మీటింగ్ అటెండ్ అయి తిరిగి వెళ్ళిపోతూ ఉంటే ఆ రాత్రికాల సమయంలో విన్న వాక్యం అతని జీవితంలో దేవుడు మాట్లాడాడు. ఆ రోజున దేవుని యొక్క వెలుగు అతని మీద గొప్పగా ప్రకాశించింది. అప్పుడు ఆయన రక్షణ పొందాడు. రక్షణ పొందిన తర్వాత యేల్ యూనివర్సిటీకి వెళ్ళి బైబిల్ ట్రైనింగ్కి జాయిన్ అయ్యాడు. అయితే ఈ యొక్క డేవిడ్ బ్రైనర్డ్ యొక్క జీవితం ఎలాంటిదంటే ఎవరైనా వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడితే వెంటనే వారిని ప్రశ్నించేవాడు ప్రొఫెసర్స్ని. అలాగే ఒక ప్రొఫెసర్ పాఠం తప్పు చెప్తుంటే అతనితో వాదన పెట్టుకున్నందుకు అతన్ని కాలేజీ నుంచి బయటికి గెంటి వేశారు. తర్వాత చర్చ్ వాళ్ళు మాట్లాడి పంపిద్దామని ప్రయత్నించారు కానీ కాలేజ్ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత బయటికి వచ్చేసాడు. ఒక నది దగ్గర ఇండియన్ ట్రైబ్ వాళ్ళు కొంతమంది ఉంటే కనుక వారి దగ్గరికి వెళ్ళి సువార్త చేశాడు. అయితే అక్కడ సువార్త చేస్తున్న సమయంలో టీబీ వ్యాధి సోకింది అతనికి. టీబీ వ్యాధి వచ్చేసింది. అక్కడ పరిచర్య పెద్ద ఫలవంతభరితంగా లేకపోవడంతో మరొక ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ సువార్త ప్రారంభిస్తే అక్కడ దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేశారు. అక్కడ 130 మంది రక్షణ పొందారు. అప్పుడు ఈ 130 మందిని తీసుకుని క్రాన్బెర్రీ అనేటువంటి స్థలానికి తీసుకుని వెళ్ళిపోయాడు. అక్కడ చర్చి కట్టాడు, స్కూల్ కట్టాడు, హాస్పిటల్ కట్టాడు. అక్కడ దేవుని యొక్క సువార్త చేస్తూ ఆయన జీవించాడు. ఈ సమయంలో అతనికి టీబీ వ్యాధి చాలా ఎక్కువైపోయిందన్నమాట. అతను ఎక్కువగా గుర్రం మీద ప్రయాణం చేసేవాడు అన్నమాట. అయితే ఆ టీబీ వ్యాధి ఎక్కువైపోయి దగ్గుతున్నప్పుడు నోట్లోంచి రక్తం కారేదంట. ఇలాంటి పరిస్థితుల్లో ఉండగా జోనథన్ ఎడ్వర్డ్స్ అనేటువంటి గొప్ప వ్యక్తి దైవజనుడు ఇతన్ని అతని ఇంటిలోనికి ఆశ్రయం ఇచ్చాడన్నమాట. అతని ఇంట్లో కొద్ది రోజులు ఉంచుకోవడానికి అతని ఇంటిలో దాదాపు ఒక 19 వారాలు ఉన్నాడు ఈ యొక్క డేవిడ్ బ్రైనార్డ్. అయితే అలాంటి సమయంలో జోనథన్ ఎడ్వర్డ్స్ యొక్క కుమార్తె జెరూషా ఎడ్వర్డ్స్ ఈమెకు సహాయం చేసేదంట ఇతనికి. ఇతను మరి టీబీతో ఉన్నాడు, మంచం పట్టేశాడు, పైకి లేవాలనేటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయాడు. అయితే అతనికి సేవ చేసింది. 19 వారాల తర్వాత ఈ డేవిడ్ బ్రైనార్డ్ చచ్చిపోయాడు. చనిపోయాడు తర్వాత కొద్ది రోజులకు జోనథన్ ఎడ్వర్డ్స్ యొక్క కుమార్తెకు కూడా కూతురికి ఈ టీబీ వ్యాధి వచ్చేసింది. తర్వాత కొద్ది వారాలకు ఆ అమ్మాయి కూడా చనిపోయింది. ఈ రెండు పనులు చూసిన తర్వాత, రెండు కార్యాలు చూసిన తర్వాత జోనథన్ ఎడ్వర్డ్స్ ఏమీ కోపపడలేదు. అనవసరంగా వాడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాను, వాడి వల్ల నా కుమార్తె కూడా చనిపోయిందని ఏమీ అతను బాధపడలేదంట. కానీ ఈ డేవిడ్ బ్రైనార్డ్ యొక్క జీవితం అంతా కూడా ఒక పుస్తకంలో రాసి ఆయన దాన్ని 1749 ఇతని బయోగ్రఫీగా దాన్ని అతను ముద్రించాడు. ఈ పుస్తకం ముద్రించబడి బయటకు వచ్చిన తర్వాత అది ఎంతమందిని ప్రభావితం చేసిందంటే, మనం మాట్లాడుకునేటువంటి గొప్ప గొప్ప మిషనరీస్ ఒకరు జాన్ వెస్లీ, తర్వాత హెన్రీ మార్టిన్ భారతదేశానికి వచ్చాడు, అరబిక్లోనికి బైబిల్ ట్రాన్స్లేషన్ చేశాడు ఈయన. విలియం కేరీ భారతదేశానికి వెలిగించినటువంటి గొప్ప వ్యక్తి. రాబర్ట్ మోరిసన్, ఆండ్రూ మురే, డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికా ఖండానికి వెలిగించినటువంటి మిషనరీ. వీళ్ళందరూ కూడా ఇంకా చాలామంది ఇతని యొక్క బయోగ్రఫీ చదివి తమ జీవితాలు దేవునికి సమర్పించుకుని వారు దేవుని పరిచర్య చేశారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఖండాన్ని వెలిగించారన్నమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క దేశాన్ని కదిలించారు. ఇంత గొప్ప గొప్ప దైవజనులు ఎక్కడి నుంచి తయారయ్యారో తెలుసా? అతని జీవిత చరిత్రను చదివి. చాలామంది చెప్తుంటారు ప్రతి సేవకుడు కూడా ఈ యొక్క డేవిడ్ బ్రైనార్డ్ యొక్క జీవిత చరిత్ర చదవాలంట. ఎవరు జాన్ వెస్లీ అనేటువంటి దైవజనుడు ఈ మాట చెప్పాడు ఆ బయోగ్రఫీని చదివిన తర్వాత. తృప్తి కలిగిన జీవితాన్ని జీవించడం అంటే ఇది. నువ్వు ఎన్ని సంవత్సరాలు జీవించావనేది మ్యాటర్ కాదు, కానీ ఎలా జీవించావనేది మ్యాటర్. మేక్స్ లైఫ్ టేస్టియర్ అంటే ఇది. నీ జీవితాన్ని మధురంగా మార్చుకోవడం అంటే ఇది. తృప్తి కలిగినటువంటి జీవితం. దేవుడు డేవిడ్ బ్రైనార్డ్ని అలా వాడుకున్నాడు. 25 సంవత్సరాల వయసులోనే ఆయన చనిపోయాడు, చాలా తక్కువ వయసులోనే. కానీ అతని జీవితం అనేక మందిని వెలిగించింది, అనేక మందిని కదిలించింది. మరి దేవుడు ఈ సంవత్సరంలో నీతో నాతో మాట్లాడుతున్న మాటల, నీవు కూడా దేవుణ్ణి తృప్తిపరిచేటటువంటి జీవితాన్ని జీవించాలని. అయితే తృప్తి కలిగిన జీవితాన్ని నీవు నేను జీవించాలంటే ఇతరులను మనము వెంబడించొద్దు. ఇతరులను వెంబడించే విషయంలో మంచిని నీవు ఫాలో అయితే పర్లేదు, కానీ చెడును మాత్రం ఫాలో అవ్వద్దు. హంస నీళ్లు పాలు కలిపి గిన్నెలో పెట్టిస్తే నీళ్లు వదిలేసి పాలు మాత్రమే తాగుతుందంట. హంసలో ఉన్నటువంటి లక్షణం అది. అలాంటి జీవితాన్ని మనము జీవించాలంట. మంచి చెడుల మధ్యలో నీవు జీవిస్తూ ఉన్నప్పుడు చెడును విడిచిపెట్టు, మంచిని వెంబడించు, దేవుని పనిని చేయడంలో ముందుకు వెళ్ళు. అయితే అలాంటి స్థితిలో మనం ఉన్నట్లయితే కనుక దేవుని తృప్తిపరచగలము, దేవుని సంతృప్తిపరచగలము.
రక్షణ పొంది బాప్తిస్మం తీసుకుని విశ్వాసులు అనబడుతున్న ప్రతి ఒక్కరం కూడా ఒకసారి మన జీవితాన్ని ఈరోజు ఆలోచించుకుందాం. దేవుడు చెప్తున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, విడువకని ఎడల కృప చూపుచున్నాను. దేవుడు ప్రేమిస్తున్నాడు, సరే మరి నీవు దేవుడు తృప్తిపరిచేలట్టి జీవితాన్ని నీవు జీవిస్తున్నావా? ఒకవేళ జీవించకపోతే చెప్తున్నాడు, నేనే నిన్ను తృప్తిపరుస్తాను, కానీ నీవు ఇవన్నీ చేయి, కట్టబడు, నన్ను సేవించు, సంతోషించు, ఫలించు, అప్పుడు నేను నిన్ను తృప్తిపరుస్తానని చెప్తున్నాడు. ఒకవేళ విశ్వాసులమైన మన జీవితాలు అలాంటి స్థితిలో లేనట్లయితే ఒక మంచి తీర్మానం తీసుకుందాం. ఈ రోజున ఇక్కడ ఉన్న వారిలో ఇంకా ఎవరైనా రక్షణ పొందలేని వారు ఉంటే, యేసుక్రీస్తు దేవుడని విన్నావు కానీ నీ జీవితంలోనికి ఆయనను ఆహ్వానించకపోతే కనుక దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నా జీవితం తృప్తి పొందాలంటే, నా జీవితం తృప్తికరమైనదిగా ఉండాలంటే ఏం చేయాలి సార్ అంటే, దేవుడు చెప్తున్నాడు, నేనిచ్చు జీవజలములు నీవు త్రాగు, అప్పుడు నీ జీవితం తృప్తిపరచబడుతుంది. నీకు ఈ లోకంలో ఎక్కడ కూడా తృప్తి దొరకదు, ఎందుకంటే నీ హృదయానికి కోరికలు ఎక్కువ, దానికి తృప్తి అనేది ఉండదు, ఇంకా కావాలని అనుకుంటుంది. అయితే నిజమైన తృప్తి ఎవరిస్తారంటే, దేవుడు చెప్తున్నాడు, సమరి స్త్రీతో అదే మాట చెప్పాడు, నేను ఇచ్చే నీళ్లు త్రాగువాడికి ఎన్నడును దప్పికొనడు. దేవుని యొక్క జీవజలములు అనేటువంటి నీరుని నీవు త్రాగినట్లయితే, అనగా యేసు క్రీస్తుని నీ జీవితంలోనికి ఆహ్వానించినట్లయితే కనుక నీ జీవితం తృప్తి పొందుతుంది. అలాంటి జీవితాన్ని మనం జీవించగలం. ఇక్కడే పక్కనే హాస్పిటల్ ఉంది, ఓఎస్ఎస్ హాస్పిటల్, ఇప్పుడు కన్నడ హాస్పిటల్ అని రాశారు. అందులోకి మీరు ఎంటర్ అయితే కనుక అక్కడ ఇదే వాక్యం కనిపిస్తుంది, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు జీవజలములు ఇక ఎన్నడును దప్పికొనడు అనే వాక్యం అక్కడ ఉంటుంది. ఒకవేళ నీ జీవితంలో తృప్తి కావాలంటే, ఇంకా రక్షణ పొందకపోతే కనుక దేవుడు చెప్తున్నాడు, నీ జీవితాన్ని నాకు అర్పించుకో, నన్ను నీ దేవునిగా ఆహ్వానించు, ఈ నూతన సంవత్సరంలో తృప్తి కలిగినటువంటి జీవితాన్ని నీకు ఇస్తానని. కళ్ళు మూసుకుందామా, కొద్ది నిమిషాలు మనం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుని, దేవుడు నీతో నాతో మాట్లాడాడు ఈ వాక్యాన్ని బట్టి, విన్న వాక్యాన్ని బట్టి ఒకసారి మనము పరిశీలన చేసుకుందాం. నూతన సంవత్సరంలో మనకు అడుగు పెట్టాము కదా, నూతన సంవత్సరంలో మన జీవితాలు సరైనవిగా నడిపించుకోవడానికి, దేవుణ్ణి తృప్తిపరిచేలాంటి జీవితాన్ని జీవించడానికి ఒకవేళ నీవు ఇష్టపడుతున్నట్లయితే కనుక, యేసయ్య నాకు తృప్తికరమైన జీవితం కావాలయ్యా, నిన్ను తృప్తిపరిచేలాంటి జీవితాన్ని నేను జీవించాలని ఆశపడుతున్నాను అనేటువంటి మాట మీలో ఎవరైనా చెప్పాలనుకుంటే కనుక దేవునికి ప్రార్థన చేస్తావా, దేవా ఈ సంవత్సరంలో నేను కట్టబడాలనుకుంటున్నాను, నేను సంతోషాన్ని కలిగి జీవించాలనుకుంటున్నాను, నేను ఫలిస్తూ జీవించాలని ఆశపడుతున్నాను, ఎల్లప్పుడూ నిన్ను సేవించాలని ఆశపడుతున్నానని చెప్పి ఒక మంచి తీర్మానం తీసుకుంటావా? దేవుని ఎదుట ఒక మంచి తీర్మానం తీసుకో. వేరే ఏ ఆలోచన లేకుండా ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకుందాం, ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకుందాం. దేవునితో ఒక మంచి తీర్మానం తీసుకుంటావా? నీ జీవితాన్ని తృప్తిపరుస్తానంటున్నాడు దేవుడు. నాకు తృప్తి కావాలి, తృప్తి కావాలని ఒకవేళ కోరుకుంటున్నట్లయితే ఆ తృప్తిని నేను ఇస్తాను. అయితే నీవు కట్టబడని వేసే అడుగుతున్నాడు, నీవు ఫలించు అంటున్నాడు, నీవు సంతోషించు, నువ్వు నన్ను సేవించని దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఆ జీవితం కావాలంటే ఒక మంచి తీర్మానం తీసుకుంటావా? ఇంకా ఎవరైనా రక్షణ లేని వారు ఉన్నట్లయితే మీతో మాట్లాడుతున్నాను, నీవు తృప్తి పొందాలంటే ఏసే వద్దకు రా, నీ కొరకే ఆ కలువరి సిలువలో యేసయ్య మరణించాడు, తన రక్తమంతటిని కూడా కార్చాడు, ఆయన సిలువ యొద్దకు వచ్చి నీవు మోకరించి, యేసయ్య నేను పాపిని, నన్ను క్షమించయ్యా, నీవే నిజమైన దేవుడు అని నేను నమ్ముతున్నాను అని ఒక మాట చెప్తే దేవుడు నీ జీవితాన్ని తృప్తిపరుస్తాడు, ఆ జీవజలములు నీకు ఇస్తానని చెప్తున్నాడు.